కానీ ఎలక్షన్స్లో మళ్ళీ పసుపు బోర్డు నేను తీసుకొస్తున్నాను అన్న అంశం ప్రాతిపదికనే గెలవాలి అన్నది మీ లక్ష్యమా? అదే సందర్భంలో అమిత్ షా గారు ఒక ప్రయత్నం ఆల్రెడీ చేస్తున్నారు, పసుపు రీసెర్చ్ సెంటర్ కూడా పెట్టబోతున్నాను. అది ఇది కలిపే ఉంటుందా లేక విడివిడిగా ఉంటాయి రెండు? పసుపుని ఎగుమతులు 400% పెంచాలా అన్న నిర్ణయానికి కేబినెట్ వచ్చినప్పుడు దానికి ఏమేమి కావాలో అన్నీ కేబినెట్ చేస్తుంది, మోదీ గారు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. అందులో భాగంగా రీసెర్చ్ సెంటర్ ఇస్ వన్ ఆఫ్ ద డెసిషన్స్ తీసుకొని ఉంటారు వాళ్ళు. ఆల్రెడీ హైయెస్ట్ లెవెల్లో పసుపు బోర్డు గురించి డిస్కషన్స్ మొదలయ్యాయి. వాళ్ళు ఏ రకంగా పెంచాలి అన్నది, ఎక్స్పోర్ట్స్ ఆల్రెడీ పెరుగుతూనే ఉన్నాయి. ఇవన్నిటిది లాజిస్టిక్స్ అన్ని స్పైసెస్ బోర్డులో కూడా పసుపు పైన మేము 4 సంవత్సరాలు పనిచేసాము. ఏ స్పైసెస్ బోర్డ్ అయితే ఎన్నడూ వచ్చి నిజామాబాద్లో వచ్చి పసుపు రైతులు పట్టించుకోలేదు. ఆ స్పైసెస్ బోర్డ్ని ఇక్కడ ఒక రీజనల్ ఆఫీస్ కమ్ ఎక్స్టెన్షన్ సెంటర్ అని కొన్ని అడిషనల్ పవర్స్ తీసుకొని 2020లో పెట్టడం జరిగింది. టర్మరిక్ ఎక్స్పోర్ట్ క్లస్టర్స్గా నిజామాబాద్ని ఒక క్లస్టర్గా తీసుకొచ్చాము. సో కామర్స్ మినిస్ట్రీలో ఎగ్జిస్టింగ్ స్కీమ్స్లో కూడా వర్క్ చేయడం చాలా జరిగింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ బోర్డ్ ఇవన్నీ అనేటువంటి అంశం. అయితే లాస్ట్ ఎలక్షన్స్లో మీరు అప్పుడు బాండ్ పేపర్లు కూడా రాసి ఆ బాండ్ పేపర్లు జిరాక్స్ తీసి ఎలక్షన్స్లో పంచిపెట్టారు కూడా. జిరాక్స్ తీయలేదండి, సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంటుంది నాది. సార్ డైరెక్ట్గా డైరెక్ట్ కాపీస్ ఇచ్చారా? ఫోటో తీశారు. ఓకే, అయితే ఆ కాపీస్ సర్క్యులేట్ చేసిన క్రమంలో పెద్ద ఎత్తున మీ మీద చాలా విమర్శలు వచ్చాయి. ఇది కేవలం ప్రకటనకే పరిమితం అవుతుంది, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని. సార్ ఇప్పుడైతే ల్యాండ్ అవుతోంది అని చెప్తున్నారు, కానీ ఇంతవరకు రాలేదు కదా అనేటువంటి అంశం రేపు ఎలక్షన్ ఇష్యూ కాదా? అదే చేయని అండి, అదే కావాలి నాకు. మేము చేసిన 4 సంవత్సరాల పనితోటి ఇవాళ ఎస్టర్డేస్ రేట్ వాజ్ 15,200. 15 సంవత్సరాల తర్వాత ఈ రేట్లు రైతులు చూస్తున్నారు ఆఫ్టర్ 14 to 15 ఇయర్స్. దేర్ ఇస్ సమ్ వర్క్ బిహైండ్ ఇట్ విచ్ హెస్ గాన్ ఇన్ లాస్ట్ 3 to 4 ఇయర్స్.